తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు పథకంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కు ఆమోదం తెలిపింది. ఇక వాహన నెంబర్ ప్లేట్లపై ఉన్నటువంటి టీఎస్ ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు పథకంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక వాహన నెంబర్ ప్లేట్లపై ఉన్నటువంటి టీఎస్ ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, 2 హామీలను కూడా అమలు చేసే దిశగా మరొకసారి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు కూడా ఈ కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 25 అంశాలను అజెండా అంశాలుగా తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 పథకాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అందులో 2 ముఖ్యమైన హామీలు, ఆ హామీల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సంబంధించి ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఆ హామీ కూడా దానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. వీటితో పాటుగా వాహన నెంబర్ ప్లేట్లకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి కొత్తగా ఏవైతే కొనుగోలు చేయబోతున్నారో లేకపోతే కొత్త వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల మీద ఇకపై టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది మారి తెలంగాణగా మారుతుంది, టీజీగా మారుతుంది. ఈ టీజీగా మార్పుకు సంబంధించి దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 8వ తేదీ నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గేయంగా ఏదీ లేదు కాబట్టి దానికి సంబంధించి జయ జయ హే తెలంగాణ, అందశ్రీ ప్రముఖ కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అయిన అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చు కేబినెట్ నిర్ణయం తీసుకుంది, దానికి ఆమోదం కూడా తెలిపింది. ఇవే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని పొలిటికల్ గా సంబంధించి కూడా పలు అంశాలను ఇందులో చర్చించడం జరిగింది. దాదాపుగా 3 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత 1/2 గంట పాటు ప్రత్యేకంగా మంత్రులతో సమావేశం జరిగిన పరిస్థితి కనిపించింది.